हाय अंडी अंदर की वेलकम टू मगवा टैलरिंग वीडियोस। ई वीडियो लो पोटली बटन्स नी एला प्रिपेर चेसुकोवालो स्टिच चेसुकोवालो मीकु चूपिस्तानु। इदी लांग फ्राक स्टिच चेस्तुन्नानंडी। ई लांग फ्राक वच्चेसी इदी बॉडी पार्ट। इला बॉडी पार्ट की पोटली बटन्स वच्चेलागा चूडंडी मध्यलो पोटली बटन्स नी ए विधंगा स्टिच चेसुकोवालो इप्पुडु मीकु चूपिस्तानु। चूडंडी इला मेन पीस नी लाइनिंग पीस नी चुट्टू इला स्टिचिंग चेसी पेट्टुकोवाली। इला स्टिच चेसुकुन्न तर्वात इप्पुडु इला सगानिकी फोल्ड चेयंडी। इला करेक्ट सगानिकि फोल्ड चेसि इक्कड मध्यलो नेक दग्गर ओक टक्स पेट्टुकोवालि। अलागे ई किंदि वैपु कूडा ओक टक्स पेट्टुकोवालि। इला पेट्टुकुन्न तर्वात इप्पुडु पै वैपुन ई टक्स दग्गर नुंडि ई किंदि वैपु टक्स दग्गरिकि इला स्केल तो ओक लैन డ్రా చేసుకోవాలి। చూడండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది కనిపించట్లేదండి కొంచెం లైన్ చూడండి। ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ కచ్చితో ఇలా లెఫ్ట్ సైడ్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి। అలాగే ఇటు రైట్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ కచ్చితో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి। చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి। మధ్యలో ఒక లైన్, అలాగే అటువైపు ఒక 1/2 ఇంచ్, ఇటువైపు ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా మూడు లైన్స్ ని డ్రా చేసుకుందాం। చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో లైన్ వేసుకున్నాం కదా, ఈ లైన్ పైన ఇలా లూజ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేసుకుందాం। ఎందుకంటే ఈ క్లాత్ జారిపోయే క్లాత్ అండి, ఇది ఆగడం కోసం వేస్తున్నాను। స్టిఫ్ గా ఉండే క్లాత్ అయితే కుట్టు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు। చూడండి ఈ విధంగా లైన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటువైపు లైన్ పైన కూడా ఇలా స్టిచ్ వేసుకుందాం। ఇలా ఎందుకంటే క్లాత్ జారిపోకుండా ఉండడానికండి అంతే ఈ స్టిచ్ అనేది। ఇలా రెండు స్టిచ్ వేసుకున్నాం కదా, ఇది మూడో లైన్ ఉంది కదా, ఈ మూడో లైన్ మీద స్టిచ్ వేసుకోవాల్సిన అవసరం లేదు। ఎందుకంటే ఆ లైన్ పైన మనం పోర్ట్లీ బటన్స్ వచ్చేలాగా స్టిచింగ్ చేసుకోవాలి। ఇప్పుడు పోర్ట్లీ బటన్స్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఇలా వెడల్పు పొడవు సమానంగా ఉండేలాగా తీసుకోవాలండి పీస్ ని। ఇలా కట్ చేసి పెట్టుకోవాలి। ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా సేమ్ కలర్ ని తీసుకొని ఈ వేస్ట్ క్లాత్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి। ఇలా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి। ఇవి థర్మాకోల్ బాల్ తో కూడా చేసుకోవచ్చుండి। ఎందుకంటే ఈ థర్మాకోల్ బాల్ అనేది ఎంత బాగుందండి, ఒకసారి వాష్ చేసిన తర్వాత అంత లుక్ ఉండదు। ఇలా క్లాత్ తో ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది, మనం ఎన్నిసార్లు యూస్ చేసినా కూడా స్టిఫ్ గా ఉంటుంది పోర్ట్లీ బటన్ అనేది। ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి। చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఏ సైజ్ లో తీసుకోవాలనుకుంటున్నామో చూసుకొని ఇలా చూసుకొని తీసుకోండి పీసెస్ ని। ఇలా చూడండి మనకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ తీసుకోవచ్చు। ఇలా క్లాత్ ని చూడండి ఈ విధంగా లోపల పెట్టేసి ఇలా టైట్ గా పట్టుకోవాలండి, పైన లూజ్ రాకుండా ఇలా టైట్ గా పట్టుకొని ఇప్పుడు థ్రెడ్ ని తీసుకుందాం। థ్రెడ్ ని తీసుకొని ఇప్పుడు దీని చుట్టూ చాలా టైట్ గా ఇలా చుట్టాలి। చూడండి ఈ విధంగా ఇలా చూడండి ఇలా స్టిఫ్ గా చుట్టాలి దారాన్ని। చూడండి ఎంత టైట్ గా వీలైతే అంత టైట్ గా ఈ విధంగా చుట్టాలి। ఇలా చుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ముడి వేసుకోవాలి, ఇలా రెండు మూడు సార్లు ఇలా ముడి వేసుకోవాలి। చూడండి ఈ విధంగా వేసుకోవాలి। ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఇలా స్టిఫ్ గా ఉంటుంది చూడండి, ఎంత స్టిఫ్ గా ఉందో బటన్ అనేది। ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు క్లాత్ తో, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పోర్లీ బటన్. చూడండి ఈ విధంగా నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కొన్ని। ఇలా చాలా సింపుల్ గా పోర్లీ బటన్ ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి। ఇలా రెడీ చేసుకున్న పోర్లీ బటన్స్ ని ఇప్పుడు ఈ బాడీ పార్ట్ కి స్టిచ్ చేసుకుందాం। ఇలా మార్కింగ్ పెట్టుకోండి, మీరు ఎంత లెంగ్త్ లో అయితే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో అలా చూసుకొని మార్కింగ్ చేసుకోండి ముందుగా। ఇలా చూడండి నేనైతే ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను। ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టిచ్ చేసుకుందాం। ఇప్పుడు స్టిచ్ చేసుకోవడానికి సింగిల్ పాదం ని ఫిట్ చేసుకోవాలండి। చూడండి ఇలా సింగిల్ పాదం ని ఇలా పెట్టుకోవాలి। ఇలా సింగిల్ పాదం ని మార్చుకున్న తర్వాత ఇప్పుడు బటన్స్ ని స్టిచ్ చేసుకుందాము। చూడండి మిడిల్ లైన్ పక్కన ఇటు రైట్ సైడ్ ఒక లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్ పైనే పోర్ట్లీ బటన్ వచ్చేలాగా చూసుకోవాలి। చూడండి జాగ్రత్తగా ఈ లైన్ పైనే వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలండి। ఈ విధంగా ఇలా బటన్ ని పెట్టుకొని ఇలా ఎడ్జ్ కి వచ్చేలాగా చూడండి స్టిచ్ అనేది, ఈ విధంగా ఇలా చూసుకుంటూ ఎడ్జ్ కి రావాలండి స్టిచ్ అనేది, మనకు థ్రెడ్ అనేది కనిపించకుండా చివరికి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా చూసుకుంటూ మనకు ఎంత లెంగ్త్ లో అయితే కావాలో అంత లెంగ్త్ చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి। ఇలా చాలా సింపుల్ గా పోర్ట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకోవచ్చండి।
చూడండి ఈ విధంగా ఇలా చాలా సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే రెండు రెండు వచ్చేలాగా పెడుతున్నానండి చూడండి ఇలా 2 2 దగ్గరికి వచ్చేసి మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి మళ్ళీ 2 పెడుతున్నాను ఇలా మనకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చుండి దగ్గర దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే కూడా ఇలా దగ్గరికి కూడా పెట్టుకుంటే మనకు ఎక్కువ బటన్స్ పెట్టుకోవచ్చు నేను కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా 2 2 పెడుతున్నాను ఇలా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చుండి ఇక్కడ ఇంకొక బటన్ చూడండి ఇక్కడ కిందకి అయిపోతుంది బటన్ అనేది ఇక్కడ అవసరం లేదు ఇంకొకటి ఎందుకంటే ఇక్కడ ఫ్రాగ్ జాయింటింగ్ వస్తుంది కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చివర్ లైన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఇంకొక లైన్ ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా ఈ స్టిచింగ్ దగ్గర నుండి ఇలా క్లాత్ ని ఫోల్డ్ చేయండి ఇలా ఈ విధంగా చూడండి ఇలా పావు ఇంచు కచ్చితో ఇలా ఫోల్డ్ చేయాలి క్లాత్ ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ పోర్లీ బటన్స్ పైన స్టిచ్ వచ్చేలాగా ఇలా క్లాత్ ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా పై వైపున వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఇలా ఈ లైన్ దగ్గర నుండి ఇలా ఫోల్డ్ చేయండి 1/2 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేయాలి ఈ బటన్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా లోపలికి వెళ్ళేలాగా ఇలా ఫోల్డ్ చేసి ఈ పైన స్టిచ్ వేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా ఇలా బటన్స్ ని ఇలా మనకు థ్రెడ్స్ అవి కనిపించకుండా ఎక్స్ట్రా క్లాత్ అది కనిపించకుండా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసుకోవాలి మనకు ఎలాంటి కచ్చు కూడా కనిపించదండి చాలా నీట్ గా వస్తుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల మనకు కచ్చు లేకుండా ఉంటుంది మనకు ఎక్కడ కూడా కచ్చ అనేది కనిపించదు ఇలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్ గా వచ్చిందో మనకు ఎక్కడ ఏమీ కచ్చలవి ఏది లేకుండా ఇలా నీట్ గా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుందండి ఇలా స్టిచ్ వేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కచ్చతో ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇది అవసరం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా వదిలేసినా ప్రాబ్లం ఏమీ లేదండి బానే ఉంటుంది కాకపోతే ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల కొంచెం స్టిఫ్ గా ఉంటుంది అంతే చూడండి ఎంత నీట్ గా వచ్చాయో పోర్లీ బటన్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెక్ కి పైపింగ్ వేసుకుందాం ఇప్పుడు పైపింగ్ వేసుకోవడం కోసం ఇలా క్రాస్ గా ఒక పీస్ ని తీసుకుందాం చూడండి ఇలా క్రాస్ గా ఉండాలి పైపింగ్ వేసుకోవడం కోసం దీనిని ఇప్పుడు ఒక వైపు ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక 1/2 ఇంచ్ కచ్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని ఇప్పుడు నెక్ కు స్టిచ్ చేసుకుందాం ఇలా 1/2 ఇంచ్ కచ్చుతో 1/2 ఇంచ్ క్లాత్ కచ్చు ఉండేలాగా చూసుకోండి ఇలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా నెక్ కి ఇలా టక్స్ పెట్టుకోండి ఎందుకంటే నెక్ రౌండ్ తిరగడం కోసం ఈజీగా తిరుగుతుంది పైపింగ్ వేసుకునేటప్పుడు లేదంటే పట్టేసినట్టుగా వస్తుందండి ఎప్పుడైనా సరే నెక్ కి ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి పైపింగ్ థ్రెడ్ చూడండి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు ఈ క్లాత్ లోపల ఇలా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకొని ఇలా టైట్ గా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి ఇలా క్లాత్ ని టైట్ గా ఫోల్డ్ చేయాలండి లేదంటే లూజ్ వచ్చేస్తుంది క్లాత్ అనేది పైపింగ్ అనేది అంత నీట్ గా కనిపించదు ఇలా టైట్ గా పట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ అనేది ఈ క్లాత్ కి పైపింగ్ క్లాత్ కి ఈ మెయిన్ క్లాత్ కి మధ్యలో వచ్చేలాగా చూసుకోవాలి ఇలా ఇలా పైపింగ్ మీద పడకూడదండి స్టిచ్ అలాగే ఇటు మెయిన్ క్లాత్ మీద కూడా పడకుండా ఇలా రెండింటి మధ్యలో వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా టైట్ గా పట్టుకొని వేసుకోవాలి పైపింగ్ అప్పుడే నీట్ గా వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా సన్నగా వస్తుంది టైట్ గా పట్టుకోవడం వల్ల ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ థ్రెడ్ ని కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా వస్తుంది ఇలా చాలా సింపుల్ గా ఈజీగా పోర్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకోవచ్చుండి ఇలా ఏ విధమైన ఖర్చు లేకుండా
ఇలా చాలా సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చు ఇదేనండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్